ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జలపాతాలు నిండు కుండను తలపిస్తున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు ఇది మీది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు కుండం తలపిస్తున్నాయి ఇటు కడెం పొచ్చర ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఎగువన కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఇటు జలపాతాలకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ప్రాజెక్టులు కుండను తలపిస్తున్నాయి ప్రస్తుతం మనం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నూట నలభై ఎనిమిది అడుగులకు గాను నూట నలభై ఆరు పాయింట్ ఏడు ఐదు అడుగులకు నీరు వచ్చి చేరింది దాదాపుగా ఇరవై టీఎంసీలకు గాను పదిహేను టీఎంసీల వాటరు ఇప్పటికే వరద నీరు రూపంలో వచ్చి చేరినట్టుగా మనకు సమాచారం అందుతుంది మరోవైపు కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఇటు రెండు వేల డెబ్బై ఏడు టీఎంసీల వాటర్ అవుట్ఫ్లో కారణంగా అవుట్ఫ్లో ద్వారా గోదావరి నుండి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుతుంది ప్రస్తుతం ఎనిమిది వేల నాలుగు వందల క్యూసెక్ల ఇంట్లో వస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు కిందికి నంది పంప్ హౌస్కు ఎనిమిది వేల నాలుగు వందల క్యూసెక్ల వాటర్ను నంది పంప్ హౌజ్కు తరలిస్తున్నారు నిండు కుండను తలపిస్తుంది ఎల్లెంపల్లి ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలతో అటు కడెం ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ఆరు వందల తొంభై ఒకటి అడుగులకు ఇప్పటికే ప్రాజెక్టు కడెం ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి అధికారులు చెప్తున్నారు ఏడు వందల అడుగులకు గాను కడెం ప్రాజెక్టు ఏడు వందల అడుగులకు గాను ప్రస్తుతం ఆరు వందల తొంభై ఒకటి అడుగులకు చేరింది అటు ఏడు టీఎంసీలకు గాను ఐదు పాయింట్ ఆరు ఐదు టీఎంసీల వరద నీరు వచ్చి చేరినట్టుగా కడెం ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు స్వర్ణ గడ్డనవాగు ఇటు కొమరంభీం అస్పా జిల్లాలోని అడ ప్రాజెక్టులు నిండు కుండను తలపిస్తున్నాయి ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది పొచ్చర కుంటాల జలపాతాలు కూడా జల సవ్వడిని కనువిందు చేస్తున్నాయి పర్యాటకులు కూడా భారీ ఎత్తున పర్యాటక ప్రాంతాలైన ఇటు కొచ్చర కుంటాల జలపాతాలకు ఇటు కడెంబు ఎల్లంపల్లి ప్రాజెక్టులకు క్యూ కడుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు గతంలో గోదావరి వరదల నేపథ్యంలో మంచిరాల్లోని జిల్లా కేంద్రంలోని రామ్నగర్ ఎల్ఐసి కాలనీ ప్రాంతాలు జలమయమైన పరిస్థితి ఈ ఈసారి కూడా అలాంటి వరదలు వస్తాయేమన్న భయాందోళన అయితే కనిపిస్తున్నది ఓవరాల్గా ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి ఇంకా వరద ఉధృతి అంతకంతకు పెరిగితే ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు కూడా మరో ఇరవై నాలుగు గంటల తర్వాత ఎత్తే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు కడం ప్రాజెక్టుకి ఇప్పటికే రెండు గేట్లు ఎత్తి రెండు అడుగుల మేర రెండు గేట్లు ఎత్తి కిందికి రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది క్యూసెక్ల వాటర్ను దిగువకోలుతున్నారు స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించి ఒక గేట్ను ఇటు కొమ్రమ్యం అడా ప్రాజెక్టులోని నాలుగు ఐదు ఆరు మూడు గేట్లను ఆ ఎత్తి దిగువకు నీటిని వెళ్తున్న పరిస్థితి ప్రాజెక్టులు ప్రాజెక్టులు అయితే జల సవడితో కనుమందు చేస్తున్నాయి లోతట్టు ప్రాంతాల ప్రజలైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులన్నీ వరద నీటితో నిండు కుండలా మారుతున్నాయి జలపాతాలు కూడా జల వరద ఉధృతితో ఊరెత్తిస్తూ కనిపిస్తున్నాయి వాగులు వంకలు ఉగ్రరూపం దాల్స్తున్న పరిస్థితులు ఉన్నాయి మరో రెండు రోజులు కూడా ఇలాంటి సిచ్యువేషనే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది వర్షాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని చెప్తున్నారు ఇప్పటికే వర్షాల ప్రభావం కారణంగా రైతులైతే దుక్కులు దున్ని పొలాలు నాట్లు వేస్తున్న పరిస్థితి ఓవరాల్గా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరో రెండు రోజులు కూడా వర్షపాతం కూడా అదే స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉంది భారీ వర్షపాత భారీ వర్షాలు కోమరం నివాస జిల్లా నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో ముంచెత్తే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు సింగరేణి ఏరియా ప్రాంతంలో ఓసీపీల్లో పూర్తిగా బొగ్గు వెలికి తీతనైతే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ప్రాజెక్టులకు నిండుకుండను తలపించే విధంగా వరద వంతకంతకు పెరుగుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులో కనిపిస్తుంది కెమెరా పర్సన్ ప్రవీణ్ తో నరేష్ టీ వినయ్ మంచిరాల నుండి